గురించి నేను మాట్లాడుతున్నాను, సంతోషం అనిపిస్తుందని మాట్లాడాలనుకుంటున్నాను. నాన్న గురించి చెప్పాలంటే ఇస్ అ వెరీ వెరీ సింపుల్ పర్సన్. చాలా సింపుల్ ఆలోచనలు, సింపుల్ మైండ్ సెట్, మైండ్ సెట్ ఇస్ నాట్ అబౌట్ కాంప్లికేటెడ్. బట్ సంథింగ్ డిఫైన్ హిమ్, కొన్ని సమ్ టర్మ్స్ డిఫైన్ హిమ్. చాలా డెడికేటెడ్గా ఉండేటువంటి ఆయన. యాజ్ అ డాక్టర్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్, హీ వాజ్ వెరీ వెరీ ప్యాషనెట్. అంత ప్యాషనెట్ డాక్టరు, అంత డెడికేటెడ్ డాక్టర్ మేము ఒక ఆయన సక్సెస్ వస్తవాసి అని ఇంకోటి చెప్తాం. ఐ థింక్ ఇట్ కేమ్ మోర్ ఆఫ్ దిస్ డెడికేషన్ టు వాట్ హీ వాజ్ డూయింగ్. సో ఎవరికన్నా బాగాలేకపోతే ఇలా చాలా మటుకు సీరియస్ కేసులే వచ్చేది ఆయన దగ్గరికి. ఎక్కడ బాగా కావాలనే వాళ్ళందరినీ తీసుకొని వచ్చేటువంటి, ఎక్కడికి వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. నేను వచ్చినప్పుడు హాస్పిటల్ కింద ఉండేది ఈ పైన ఉండేది. ఇంకా ఏ బేబీ వేసినా కూడా ఆయన ఎవరు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, పోయి నర్సులు తీసి చెప్పేటప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళు చూడండి ఎందుకు ఏడుస్తున్నారు. దట్ వన్ ఆఫ్ మై కాన్స్టెంట్ మెమరీస్ ఆఫ్ మై చైల్డ్హుడ్. కాన్స్టెంట్గా ఆయన ఫోన్ చేయడం చెప్పడము చూస్తానండి. అది దేవుడు కూడా నాయన చాలా బ్లెస్ చేస్తున్నాడు. ఆయన ఉండుకుంటే చాలు బాగవుతుంది అని పేరు చేసిన పనులన్నింటినీ దేవుడు కూడా బాగా చేస్తున్నాడు. చేసి చాలా మంది వచ్చేటప్పుడు అసలు మంచాల కింద కూడా, చెట్ల కింద కూడా మంచాలు వేసుకొనైనా ఉంటాం మేము, చూపించుకొని పోతాము మీ దగ్గరనే చూపించుకుంటాము, స్థల పేరైనా కూడా మీ దగ్గరనే చూపించుకుంటాము అని ఉండి చూపించుకొని పోయేటప్పుడు హీ వాజ్ వెరీ డెడికేటెడ్ అండ్ అనదర్ థింగ్ ఇస్ హీ వాజ్ వెరీ ప్రిన్సిపల్. ఒకసారి ఏదైనా ఇప్పుడు ఉండాలని అనుకుంటే దాన్ని ఏమన్నా కానీ దాన్ని అవతల మనిషి ఆయనకు అన్యాయం చేసినా కానీ, అవతల మనిషి ఆయన వ్యతిరేకంగా చేసినా కానీ ప్రిన్సిపల్స్ ఎప్పుడు తాకేటోడతారు. మనం ఒక లైన్ ఏర్పరచుకుంటే ఆ లైన్ నో మ్యాటర్ వాట్ యూస్ పెడతాయి. హీ వాజ్ అ వెరీ కంపాషనేట్ పర్సన్, చాలా 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 ప్రేమ గల మనిషి. ఆయన పనిలో సక్సెస్ ఉండడం కూడా ఆయనకు అయితే ఇంకా కంపాషనే అనుకుంటారు. ఎప్పుడన్నా మాకు ఏదైనా కేసు డీల్ చేసిందో చెప్పేటప్పుడు చెప్పాడు, మాకు ఆ పిల్లలను చూస్తే నువ్వు దినేషే గుర్తొచ్చినారు, వాళ్ళ వాళ్ళ అమ్మ పోయే ఒకవేళ ట్రీట్మెంట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళ అమ్మకి అయితే పాపం వాళ్ళు ఎట్లుంటారు నేను నాకు అనిపిస్తుంది. వాళ్ళ చిన్న పిల్లలను తీసుకొస్తే పాపం చూస్తే హర్షానే గుర్తొచ్చింది, హర్షం బాగాలేకుంటే ఎట్లా అని. ఎవరిని చూసినా కానీ తన మనిషిని చూసినట్టు అనుకునేటోడు, వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏమన్నా అయితే ఎట్లా అని అనుకునేటోడు. సో ఐ థింక్ అందుకనే కూడా నాయన అనుకుంటున్నాను మనుషులతో కనుకుంటే సంబంధాలలో ఎప్పుడైనా తొందరపాటు లేదు ఆయన. చర్చగా ఈ పని అయితే చేసుకొని నెక్స్ట్ పని పోవాలనేది. దో హీ వాజ్ సచ్ ఎ బిజీ డాక్టర్, రోజు 200-300 అవుట్ పేషెంట్స్ చూసేటప్పుడు, అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ సర్జరీ, అపార్ట్ ఫ్రమ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ సీరియస్ కేసెస్, కొన్ని ఒక 40 ఇయర్స్ డైలీ అంతమందిని చూసేసాడు. బట్ స్టిల్ హీ వాజ్ నెవర్ హరీ. ఎప్పుడేమైనా తొందరపాటుగా మనుషులు తొందరలో మనం తొందరలో ఉన్నట్టు యూజువల్లీ నెగ్లెక్ట్ చేస్తాం కదా, అది ఎప్పుడు చేసే కొడతారు. ఎస్పెషలీ హీరోలలో కూడా ఇంకా వాళ్ళు వాళ్ళ డిసేబుల్గా ఉన్నారంటే వాళ్ళని ఇంకో కొంచెం ఎక్కువ ప్రేమ అనమాట. అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళకు నాయనంటే చాలా ప్రేమ, నాయనకు వాళ్ళంటే చాలా ప్రేమ. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో అదే పనిగా ఎంత బిజీగా అన్నా ఉండు అట్లా పేషెంట్ కొంతమంది వీధులలో చెబుతూ ఉంటారు, ముగ్గురు ఉంటారు, చిన్నపిల్లలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా వాళ్ళతో అదే పనిలో 5-10 మినిట్స్ ఎక్స్ట్రా మాట్లాడేటోడు. యూస్ టు జోక్ విత్ దెమ్, యూస్ టు చాట్ విత్ దెమ్,
నేను ఎప్పుడన్నా నేను ఇప్పుడు నా దగ్గర కూర్చోడు ఆ పాఠం మన దగ్గర తీసుకోండి మాట్లాడుతుంది అని నిమిషినప్పటి నుంచి కూడా నేను ఏదైనా తినేసాను ఇంట్లో ఉంటే మా పిల్లలకు కూడా కొంచెం పంపించి పై పంపించి పరిచయం చేసేవాడు ఇంటికి పంపించి పరిచయం చేసేవాడు ఇంట్లో అమ్ముంది పాఠం ఉంది పిల్లలు ఉన్నారు వినేష్ గారు ఉన్నాడు కలిసి రాకుండా పంపించాడు ఈ వాంటెడ్ దెమ్ టు ఫీల్ స్పెషల్ వాళ్ళకు వాళ్ళకు they are neglected by society but we wanted those kind of people to be special ఎప్పుడన్నా అమ్మ నాతో అని స్పెండ్ చేస్తాను ఇంతమంది వెయిట్ చేస్తాను పేషెంట్ రాసుకుంటే తొందరగా అయితే చేయొచ్చు కదా ఇంతసేపు మాట్లాడుతున్నాను బట్ ఈ స్టిల్ టుక్ దట్ టైం ఇట్ వాజ్ ఆల్వేస్ వెరీ ఐ థింక్ దట్స్ ద రీజన్ వై హీ ఫెల్ట్ సో మచ్ కనెక్ట్ విత్ పీపుల్ ఆయన అక్కడ ప్లేస్ చేసింటే చాలా మంది వస్తాను నేను ఆయన చూడాలి వాళ్ళందరిలో వాళ్ళందరి గురించి వాళ్ళందరికీ కూడా నాకు కూడా చాలా మంది తెలుసుకోవచ్చు ఎందుకంటే నాకు కూడా చెప్తాంటారు ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళ అర్థం గురించి వాళ్ళ చిత్తాల గురించి వాళ్ళని చూస్తానట్టు నాకు అనిపించింది ఈచ్ ఆఫ్ దోస్ పీపుల్ నాట్ ఓన్లీ దెమ్ ఈ న్యూ దేర్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ కష్టాలు ఏంటి డీటెయిల్గా వాళ్ళతో అంత కనెక్ట్ ఉండేది with a lot of common people, with a lot of ordinary people, they had a lot of connect with them. I think, yeah, these are some of the things that I wanted to say. He was an amazing person. Like many people say, he was very, very childlike. Tandarga santosh pattadu, tandarga bada pattadu. But, Rajyana Karnashamreni,